తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. నమ్మక ద్రోహం అనే మాట మనం వింటున్నాం కదా. మనం నమ్మించి మనకి ద్రోహం చేసేవాళ్ళు ఎందరో ఉంటారు సమాజంలో. అయితే మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే సంగతి కూడా మనకు తెలియదు. కొంత అమాయకత్వంతో నమ్ముతాం, కొంత స్నేహం అనుకుని నమ్ముతాం, కొంత గౌరవం నమ్ముతాం. నమ్మకం వరకు మంచిదే, కానీ ఈ నమ్మకాన్ని ద్రోహంగా మలుచుకునే వాళ్ళ సంగతి ఏమిటి? ఇలాంటి వాళ్ళు జీవితంలో చాలాసార్లు ఎదురుపడతారు. మనం చెప్తూ ఉంటాం, నమ్మి ఈ వస్తువు వాళ్ళకి ఇచ్చాము, తిరిగి మాకు ఇవ్వలేదు అంటాం. అంటే నమ్మడం తప్ప ఇవ్వకపోవడం తప్ప, అది కూడా ఒక ప్రశ్నగా నిలిచిపోతుంది. ఇలా మనం ఆలోచిస్తూ ఉంటే భారతంలో వృద్ధ హంస కథ ఒకటి ఉంది. అంటే సాధారణంగా వృద్ధాప్యం దేనికి గుర్తు అంటే అనుభవానికి, జ్ఞానానికి, ఒక నీతికి, ధర్మానికి గుర్తు. ఇక్కడ వృద్ధ హంస కథ దీనికి పూర్తిగా భిన్నమైంది. అది ఒక నదీ తీరం. పక్షులన్నీ నదీ తీరంలో ఉంటూ ఆ నదిలో నీళ్లు తాగుతూ విహరిస్తూ ఉన్నాయి. ఆ పక్షుల గూళ్ళు, అప్పుడే పుట్టిన పిల్లలు, గుడ్లు అన్నీ ఆ ప్రాంతంలో అక్కడే ఉన్నాయి. ఈ పక్షులు ఆహారం తీసుకొచ్చి ఆ పిల్లల నోటికి అందిస్తూ ఉంటాయి. ఆ నదీ తీర ప్రాంతంలో చక్కగా విహరిస్తూ ఉంటాయి. ఇలా ఆనందంగా ఉన్న సమయంలో ఒకరోజున అక్కడికి ఒక హంస వచ్చింది. అది చాలా వృద్ధురాలు, వృద్ధ హంస. అది దాన్ని చూసి అయ్యో పాపం ఎంత పెద్దదైపోయిందో అని అనుకున్నాయి ఈ పక్షులన్నీ. ఆ వృద్ధ హంస ఏం చెప్పింది, ఈ పక్షుల మధ్యలోకి వచ్చేసి నేను చాలా వృద్ధురాలిని, నా శరీరంలో శక్తి లేదు, నేను ఇంక ధర్మంగానే జీవించాలనుకుంటున్నాను, ఎవరికి ఎలాంటి అపకారం తలపెట్టను అంది. ఈ పక్షులు ఏమనుకున్నాయి అంటే, పాపం వృద్ధురాలు, దానికి సేవ చేస్తే మనకు పుణ్యమే కదా, మనం పిల్లలకి ఆహారం తెచ్చినప్పుడు దానికి కొంచెం ఆహారం పెడితే చాలు కదా అని ఒక మంచి మనసుతో ఆ వృద్ధ హంసని ఆ ప్రాంతంలో ఉండడానికి అవన్నీ కూడా అంగీకరించాయి. వృద్ధ హంస ఉంటోంది. అంతేకాదు సాయం సంధ్యా సమయంలో పక్షుల్ని, పక్షి పిల్లల్ని కూర్చోబెట్టి నీతి బోధ కూడా చేస్తోంది. ఏం చెప్తుంది అంటే, మన సమాజంలో ఉపకారికి ఉపకారం చేయడం గొప్ప కాదు, అపకారికి కూడా ఉపకారం చేద్దాం. అంటే అపకారికి కూడా ఉపకారం చేసేవాళ్ళు ఉన్నారా అని పక్షులు అడుగుతాయి. అది ఎన్నో కథలు వరుసగా చెప్తుంది. అబ్బా ఈ వృద్ధ హంస ఎంత జ్ఞానవంతురాలు, మనకి ఎంత మేలు చేస్తోంది, మన పూర్వజన్మ పుణ్యం కొద్దీ ఈ వృద్ధ హంస ఈ తీర ప్రాంతంలో మన దగ్గరికి వచ్చింది అని అవి పూర్తిగా వాటిని విశ్వసించాయి. అది కూడా నేను పెద్దదాన్ని, నేను ఈ పిల్లల్ని చూస్తూ ప్రేమగా ఉండగలను, మీ పనుల మీద మీరు వెళ్ళొచ్చు అంటుంది. ఈ పక్షులన్నీ రోజు ఆహారానికి రకరకాల ప్రాంతానికి వెళ్ళి సాయం సమయానికి ఒంటికి వస్తాయి. పిల్లలకి పెట్టి ఆహారం మళ్ళీ ఈ వృద్ధ హంసకు కూడా పెడతాయి. అది తింటూనే ఉంటుంది. పక్షులు, పక్షుల తల్లులు ఏం ఆనందించాయంటే, మనకు ఒక పెద్ద దిక్కు దొరికింది, మనం ఎంత దూరం వెళ్ళినా మన పిల్లల్ని కాపాడుతుంది, మరో పక్షో మరో జంతువో పిల్లల్ని తినకుండా ఇది మనని రక్షిస్తుంది అని పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఆ వృద్ధ హంసని ప్రతిరోజు వాళ్ళు పాపం బాధ్యతగా చూసుకున్నారు. కొంతకాలం అయింది, కానీ ఈ వృద్ధ హంస దృష్టి మనసు మరొక రకం. అంటే పైకి చెప్పే మాటలకి, చేసే చేష్టలకి ఎంతో అంతరం ఉంటుంది. మానవుల్లో కూడా మనం చూస్తుంటాం, మన మధ్య ఉండే మనుషుల్లో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది. అది మన జీవితానుభవాల్లో ఉంటుంది. అయితే ఆ పక్షులు ఈ వృద్ధ హంసను నమ్మాయి. అది ఏం చెప్పిందంటే, మీరు ఎంత దూరమైనా వెళ్ళండి, నేను మీ పిల్లల్ని కాపాడుకుంటాను, ఏ పిల్లి కానీ మరొకటి కానీ మరొక జంతువు కానీ రాకుండా చూసుకుంటాను, ఈ గుడ్లన్నింటినీ ఇక్కడే ఉంచండి, నేను కాపాడుతాను. వాటికి ఎంతో ఆనందం అనిపించింది తల్లి పక్షులకి. ఒకరోజు చెప్పాయి, మేము చాలా దూరం వెళ్తున్నాము హంస, నువ్వు ఎంతో ప్రేమగా మా పిల్లల్ని చూసుకో, మేము రోజు రావడం కన్నా కొంచెం ఆలస్యం అవుతుంది మేము రావడం, కాబట్టి ఈ పిల్లల్ని కాపాడే బాధ్యత నీదే, నువ్వంటే మాకు ఎంతో నమ్మకం, మేము వచ్చేప్పుడు నీకు ఎంతో మంచి ఆహారం తీసుకొస్తామని తప్పకుండా వెళ్ళండి, నేను చూస్తున్నానండి. నిజానికి ఈ ద్రోహ బుద్ధి ఉన్నటువంటి హంస ఎప్పుడు వీళ్ళు దూర ప్రాంతాలకు వెళ్తారని ఎదురు చూస్తోంది. రోజు వెళ్తున్నాయి, వస్తున్నాయి, ఆహారం తీస్తున్నాయి, ఇప్పుడు దూరం వెళ్తున్నాయి అంటే చాలా సమయం వరకు రావు, సో ఇదే సమయం కదా అని ఎదురు చూసి అక్కడున్న గుడ్లను ఒక్కటి భక్షిస్తోంది. చూడండి, నమ్మక ద్రోహం. ఆ పక్షులు ఇది ఆశించలేదు కదా, ఊహించలేదు కూడా. అయితే ఆకాశం మీద సంచరిస్తున్న ఒక పక్షి కిందకి చూడగానే ఈ వృద్ధ హంస ఇక్కడున్న పక్షి పిల్లల్ని, గుడ్లని తినడం చూసింది. అమ్మ బాబాయ్, వీళ్ళు ఎంతో నమ్మారు, ఎంత మోసం చేస్తోంది, ఎంత ద్రోహం చేస్తోంది, రోజు దీనికి తిండి పెడుతున్నారు, ఎంతో ప్రేమగా వృద్ధురాలను చూస్తున్నారు, జ్ఞానవంతురాలు అంటున్నారు, అది చెప్పే నీతి పాఠాలు వింటున్నారు, పిల్లల్ని ఆమె రక్షణలో వదిలి వెళ్తున్నారని వెంటనే వెళ్ళి ఆ పక్షులకు చెప్తుంది, మీరు వృద్ధ హంసని నమ్మారు,
ఒక్కసారి చూడండి ఏం జరుగుతుందని. తీరా పక్షులన్నీ బిలబిలా బిలబిలా వచ్చేసరికి ఎన్నో గుడ్లు అక్కడ లేవు. ఈ వృద్ధహంస తినేసింది. అది ఏమీ ఎరగనట్టు అలా ఊరుకుంది. వెంటనే ఈ పక్షులన్నీ వాటి ముక్కులతో వాటి కాళ్ళతో గోళ్ళతో గీరి బాధించి ఆ వృద్ధహంసని చంపేశాయి. మనకు అనిపిస్తుంది, అయ్యో వృద్ధహంస అనిపిస్తుందా? ఎవరికీ అనిపించదండి. ఎందుకంటే నమ్మక ద్రోహానికి తగిన శాస్తి జరిగింది అని మనం చెప్తున్నాం. ఎప్పుడు కూడా పాపం ఈ పక్షులు అమాయకంగా నమ్మాయి. మనం చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు లౌకికంగా ఉన్న విషయాన్ని చెప్తున్నాను. మనం ఎన్నోసార్లు చిట్ ఫండ్స్ కడుతున్నాం అంటున్నాం, అందరికీ తెలిసిందే. చాలా నమ్మకంగా కడతాం. ఉన్నట్టుండి ఓ రోజు పేపర్లో కనిపిస్తుంది మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారని. అంటే ఏంటది నమ్మక ద్రోహం. అలాగా ఎన్నో వస్తువుల విషయంలో, వ్యక్తుల విషయంలో, జీవితంలో ఎన్నోసార్లు ఇలాంటి అనుభవాలు మానవులందరికీ ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఎదురైనప్పుడల్లా మనకు ఒక కొత్త పాఠాన్ని నేర్చుకున్నట్టే అయింది. ఇవాళ వృద్ధహంసని చేరదీసినటువంటి పక్షులు వృద్ధహంసని చివరికి ఎలా చంపాయో చూస్తే మనకి పక్షులు తప్పు చేశాయని అనిపించదు. నమ్మక ద్రోహానికి తగిన శాస్తి జరిగింది. ఇలా జరగకపోతే మరో వృద్ధుల్ని మనం చేరదీయచ్చు, మరో వ్యక్తిని మనం చేరదీయచ్చు, మోసపోవచ్చు. అమాయకుల్ని తేలిగ్గా మోసం చేయడం అవసరం. ఈ మోసం చేయడము, ద్రోహం చేయడము, నమ్మడము అనే దానికి చదువుకోవడం, చదువుకోకపోవడం అనేటువంటి పెద్ద తేడా ఉందని అనిపించదు మనకి. ఎందుకంటే మోసం చేసే వాళ్ళ యుక్తుల్లో, కుయుక్తుల్లో, పన్నాగాల్లో ఎంత గొప్పవాళ్ళైనా పడిపోవడం అనేది జరుగుతుంది. లేకపోతే ప్రతిరోజు పక్షులు జాగ్రత్తగా కాపాడుకుంటూ మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటూ వాటికి ఆహారం పెడుతున్నటువంటి తల్లి పక్షులు, తండ్రి పక్షులు ఈ వృద్ధహంసను ఎందుకంత నమ్ముతున్నాయి? అవి నిజంగా నమ్మాయి, విశ్వసించాయి దాని మాటలకి. కాబట్టి మాటల ద్వారా మోసం చేసేవాళ్ళని నమ్మద్దు అనే హితబోధ ఇవాళ మనం చెప్తున్నాం. ఇవాళ టీవీల్లో, రేడియోల్లో, పుస్తకాల్లో చెప్తున్నాం, కథలుగా చెప్తున్నాం, నవలలుగా చెప్తున్నాం. ఇది అలనాడే మన పౌరాణిక కథల్లో యువతకే కాదు ప్రతి వ్యక్తికి ఒక ముందు చూపు చూసుకోండి. అందరినీ రానివ్వకండి. మనం ఇందులో ఉన్న చాలామంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు, చాలామంది పెద్దలు చదువుకుంటారు. మిత్రలాభం, మిత్రభేదం అనేటువంటి పాఠాలు, వాటిల్లో కొత్తగా వచ్చిన వారిని నమ్మవద్దు అంటాడు. మనం ఏం చేస్తున్నామండి? మనకు చదువు సంస్కారం బాగా అలవాటు పడి ఇంటికి ఎవరైనా వస్తారండి అని కూర్చోండి అంటాం. మన పనుల్లో మనం ఉంటాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రేడియో వాచియో ఏదో వెళ్ళిపోతుంది. కానీ కొత్త వాళ్ళు వీళ్ళు రానివ్వకూడదు, పలకరించకూడదు, స్నేహం చేయకూడదు అనే నీతి పాఠం చెప్పేది ఎవరు? ఇవాళ పెద్దలు చెప్పడం కానీ, గురువులు చెప్పడం కానీ లేని స్థితిలో ఈ పాఠాన్ని నేర్చుకోవాల్సిన అవసరం, ఈ ఉపదేశాన్ని పొందాల్సిన అవసరం, ఈ హితవు చెప్పాల్సిన అవసరాన్ని తీరుస్తున్నాయి ఈ పౌరాణిక కథలన్నీ. కాబట్టి ఈ అద్భుతమైన వృద్ధహంస కథ ద్వారా తొందరపడి కొత్త వాళ్ళని నమ్మడం, నమ్మి మోసపోవడం, ఆ నమ్మేవాళ్ళు ద్రోహం చేశారని దుఃఖించడం ఇవన్నీ మానేసి ముందే వివేకంతో మేల్కొనండి అని ఒక హితాన్ని బోధించిన అద్భుతమైన కథ భారతంలో ఉన్న వృద్ధహంసోపాఖ్యానం.